శ్రీమన్ నారాయణుడు భూలోకానికి రావడమే వెంకటేశ్వరుని యొక్క అవతారం. ఎట్లా వచ్చిండునంటే భృగు మహర్షి ఆ నైమిషారణ్యం లోపల ఋషులను ఎవరిని ప్రధానమైనటువంటి పాత్ర ఇద్దాము అని చెప్పి పరీక్ష చేయడం కొరకు భృగు మహర్షి పంపిస్తే ఆయనే మొదలు కైలాసానికి వెళతాడు. కైలాసం వెళ్తే ఆయనే శంకరుడు పార్వతీదేవితోటి హాయిగా సంతోషంగా ఉంటాడు. ఉండే వరకు అప్పుడు భృగు మహర్షి నీకు ఈ భూలోకం లోపల గుడి లోపల నీకు ఒక ఆకారం లేకపోవుగాక, ఒక లింగాకారంగానే ఉందిగాక అని చెప్పిస్తాడు. అంటే మన గుడి లోపల ఏ శివాలయంలో కానీ లింగమే ఉంటుంది, కానీ శివుడి యొక్క విగ్రహం మాత్రం ఎక్కడ కూడా మనం ఉండదు. ఆ విధంగా తర్వాత బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి వెళితే అక్కడ బ్రహ్మదేవుడిని కూడా బ్రహ్మదేవుడు సరస్వతితో హాయిగా ఉంటాడు. ఉండేసరికి బ్రహ్మదేవుడు కూడా లెక్క చేయలేదని చెప్పి బ్రహ్మదేవుని ఏమని చెప్పిస్తాడంటే ఈ భూలోకంలో నీకు గుడి గుండం ఏం లేకపోవుగాక అంటాడు. అసలు గుడికే ఉండదు, బ్రహ్మదేవుడి గుడి అనేది ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, ఎక్కడో ఒక చోట మామూలుగా పెట్టినంతే. అయితే ఎక్కడా లేదు బ్రహ్మదేవుడికి గుళ్ళు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠం పోతాడు. వైకుంఠం పోయి ఆయన శ్రీమన్నారాయణుడు కూడా లక్ష్మీదేవితోటి హాయిగా సంతోషంగా ఉంటాడు. పోయే వరకు ఆయన శపించడు, చక్కగా పోయి నారాయణుని వక్షస్థలంలో తన్నుతాడు. తన్నేసరికి అక్కడ వక్షస్థలంలో కౌస్తుభము శ్రీవత్సం అనేటువంటి రూపం లోపల లక్ష్మీదేవి ఉంటాయి అక్కడ. ఆయన అప్పుడు లక్ష్మీదేవి పక్కకు జరుగుతుంది. నారాయణమూర్తి, యా మహర్షి మహర్షి, నీ పాదం ఎంత నొచ్చిందో, ఎంత మెత్తనైనటువంటి పాదం, ఎంత నా కఠినమైనటువంటి యొక్క ఈ యొక్క హృదయం మీద పడి ఎంత నొచ్చిందో మీకు అని చెప్పి రండి రండి అని చెప్పి ఆయన కాళ్ళు విసిగపెసినట్టు చేసి ఆయన కాలుకు ఒకటి చిత్రకన్ను ఉంటుంది. ఆ కన్ను ఉండడం వల్లనే ఆ భృగు మహర్షి విపరీతమైనటువంటి అహంకారం అన్నమాట. ఆయన ఆ కాళ్ళు వస్తే వస్తే ఆ చిత్రకన్ను చితికి పడేస్తాడు. అది కన్ను పగిలిపోతుంది. పగిలిపోగానే అప్పుడు ఆ భృగు మహర్షి సాక్షాత్తు నారాయణ పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించు, తప్పైపోయింది అని పోతాడు. అయితే ఆయన వెళ్ళిపోయాక లక్ష్మి ఏం చేస్తుంది, హృదయంలో ఉన్నటువంటి లక్ష్మిని నువ్వు నన్ను తన్నితే కూడా నువ్వు ఆయనను ఏమనకుండా ఆయన కాళ్ళు బట్టి పిసుకుతావా, నువ్వు అవసరం లేదు అని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడో హిమాలయాసరాలు తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటే లక్ష్మీ 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 అనుకుంటూ ఈయనే నారాయణమూర్తి వెళ్ళిపోతాడు. నారాయణమూర్తి వెళ్ళిపోయి ఎక్కడో ఒక పుట్టలో దాక్కుంటాడు. అప్పుడు ఒక పాలు వస్తుంది, ఆవు వస్తుంది, రోజు పాలు ఇచ్చిపోతుంటుంది. ఇలా వకుడమాలు వస్తుంది, తీసుకుపోతుంది, ఆయనను వేస్తుంది. తర్వాత ఆకాశరాజు యొక్క బిడ్డను చూస్తాడు, ప్రేమిస్తారు, ప్రేమించుకుంటారు ఇద్దరు. ప్రేమించుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునేసరికి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నాదుడు ఏం చేస్తాడు, అమ్మ నీ కొరకు ప్రయత్నం చేసి వెళ్ళి వెళ్ళి నిన్ను పిలుచుకుంటూ పోయిండు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నారాయణమూర్తి అక్కడ ఇంకొక ఆమెతోటి ఎంత ఆమె లవ్లో పడ్డాడు, పడిపోయి అక్కడనే ఆమెతో ఉంటాడు, ఇక నీ బన్నువు ఇక్కడనే తపస్సు చేసుకోండి, అట్టట్లా పడతాడు అని చెప్పి ఆమె పరుగెత్తుకొని వస్తుంది. ఆమె పరుగెత్తుకొని ఈమె నువ్వు అట్లా నేను ఇట్లా అనుకునే వరకు ఆయన ఆ ఇద్దరి గొడవ చూడలేక వెనక జరిగి ఆయన అక్కడే శిలా విగ్రహం అయిపోతాడు. అయిపోగానే అప్పుడు ఆదిలక్ష్మి మాత్రము ఆయన పక్కకు మళ్ళా శిలా విగ్రహం అవుతుంది. ఇప్పుడు పద్మావతి మాత్రం కింద గుట్ట కింద తిరుమల గుట్ట కింద అక్కడ ఆమె శిలా విగ్రహం అయిపోతుంది. అయిపోతే ఈ విధంగా ఆయనకి ఇద్దరు భార్యలు అనేటువంటి పేరే కానీ అమ్మవారు లక్ష్మీదేవే ఒక్కతే ఆయనకు. వాస్తవంగా ఎన్ని రూపాలలో శ్రీమన్నారాయణుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసుకున్న వాళ్ళంతా కూడా లక్ష్మీ అంశతోటి పుట్టినటువంటి వాళ్ళే. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క అవతారం లోపల రుక్మిణీదేవి ఒకతే మొదలు చేసుకున్న భార్య. తర్వాత యనమణుగురిని చేసుకున్నాడు. ఆ యనమణుగురు వేరువేరు అవతారాలు కావు, అవి కూడా లక్ష్మీ అంశలే. అన్నీ లక్ష్మీ అంశ కానటువంటిది నారాయణునికి, నారాయణునికి భార్య అవడేటువంటి అదృష్టము అవకాశం లేనే లేదు అక్కడ. కాబట్టి రెండు ఇద్దరు భార్యలు అని పేరు వరకే కానీ ఇద్దరు లక్ష్మీదేవి అంశలే.